హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే వెళ్లే కానీ బటన్ తప్పకుండా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన కోవైట్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ముప్పై నాలుగు దేశాల నుంచి బ్యాన్ అయిన దేశాల నుంచి ఇప్పటి వరకు కోవైట్లకి అయితే ఒక లక్ష తొంభై రెండు వేల మంది అయితే రావడం అయితే జరిగింది ఏది బ్యాన్ అయిన దేశాల నుంచి డైరెక్ట్గా కోవైట్కి రాలేకపోయినా కానీ దుబాయ్ అలాగే ఇస్తాంబుల్ ద్వారా కోవిడ్కి వచ్చేసి ఒక లక్ష తొంభై రెండు వేల మంది అయితే వచ్చారని చెప్పేసి కోవిడ్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ అనమాట చెప్పడం అయితే జరిగింది అదే న్యూస్లో వచ్చేసి మనకు ఏదైతే ముప్పై నాలుగు దేశాలు బ్యాన్ ఎత్తివేయడం దాని గురించి కోవిడ్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే ఇంకా అధ్యయనం చేస్తుంది త్వరలోనే అధ్యయనానికి సంబంధించి రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది అని అయితే న్యూస్లో అయితే రావడం జరిగింది అంటే ఖచ్చితంగా ఓపెన్ చేసే అవకాశం ఉంటే మేబీ ఓపెన్ చేయొచ్చు అనమాట అది చెప్పడం అయితే జరిగింది ఇంకొక న్యూస్ వచ్చేసి మన కోవిట్లోనే థర్టీ పర్సెంట్ ఏదైతే విమానాలు ఇప్పుడు ఫస్ట్ దశలో తిరుగుతున్నాయో ఆ థర్టీ పర్సెంట్ విమానాలు వచ్చే సంవత్సరం జనవరిలో లాస్ట్ వరకు జనవరి లాస్ట్ వరకు ఈ థర్టీ పర్సెంటే కంటిన్యూ అవుతుంది మేము రెండో దశకు వెళ్ళడం వెళ్ళడం అను వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఫస్ట్లో చెప్పున్నారు కదా థర్టీ పర్సెంట్ ఫస్ట్ ఓపెన్ చేస్తాం తర్వాత సెకండ్ దశలో ఇంకో కొంచెం పర్సెంటేజ్ పెంచుతాం థర్డ్ పర్సంటేజ్ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తాం ఎయిర్పోర్ట్ అనేది చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఈ వచ్చే సంవత్సరం ముప్పై జనవరి ముప్పై వరకు అయితే మనకు థర్టీ పర్సెంట్ విమానాలు తిరుగుతాయి ఒక వంద విమానాలు మాత్రమే రాకపోకలు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మేబీ పరిస్థితులు అనుకూలిస్తే కోవైట్లో జనవరికి ముందే అయినా కానీ డిసెంబర్లో అయినా కానీ సెకండ్ దశకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే వాళ్ళు ఇంతవరకు అయితే ఈ థర్టీ పర్సెంటే కంటిన్యూ అవుతుందని చెప్పడం అయితే జరిగింది ఒకవేళ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో బాగుంటే మాత్రం ఫ్లైట్స్ అనేవి యథావిధిగా స్టేజ్లు అనేవి పెరగడం జరుగుతుంది అంటే సెకండ్ సెకండ్ దశకు వెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఇంకోటి వచ్చేసి కోవైట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే విజిట్ వీసా మీద ఎవరైతే కువైట్లోకి వచ్చిన్నారో వాళ్ళు నవంబర్ థర్టీ ఈ నెల ముప్పైవర లోపల ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే కోవిడ్ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఇంతకు ముందే మనకు కోవిడ్ గవర్నమెంట్ కరోనా పరిస్థితుల వల్ల ఫ్లైట్స్ అనేటివి బంద్ అవ్వడం వల్ల వాళ్ళు టైం అనేది పెంచడం జరిగిందనమాట ఒక మూడు సార్లు అయితే మనకు టైం అనేది పెంచారు వ్యాలిడిటీ పెంచారనమాట కోవిట్లో ఉండడానికి ఇప్పుడైతే వాళ్ళు లాస్ట్గా ముప్పై లోపల నవంబర్ ముప్పై లోపల మీరు మీరు విదేశాలకు వెళ్ళిపోండి అని చెప్పడం అయితే జరిగింది అలాగే వచ్చేసి మనకు ఏదైతే కోవిడ్ల ఆకామంతో పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళు రెసిడెన్సీ కూడా ఆటోమేటిక్గా మన గవర్నమెంట్ అయితే రెన్యువల్ అయితే చేయడం జరిగింది వాళ్ళకి కూడా వచ్చేసి ఆ నవంబర్ ముప్పై లోపల వచ్చేసి మీ అకామాలు రెన్యువల్ చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది అలాగే వచ్చేసి ఎవరైతే స్పాన్సర్లు ఉంటారో కోయిటీస్ ఉంటారో వాళ్ళకి గడ చెప్పడం జరిగింది మీ దగ్గర పనిచేసే వ్యక్తులకి మీ అనేవి రెన్యువల్ చేయండి ఈ నవంబర్ ముప్పై లోపల చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి గవర్నమెంట్ ఎవరైనా కానీ వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టు ఇంటికి వెళ్ళకపోయినా ఆ క్రమాలు రెన్యువల్ చేసుకోకపోయినా కానీ దేశ బహిష్కరణ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది అంటే వాళ్ళు పోలీసు వారు ఎవరైతే ఆ కమలు రెన్యువల్ చేసుకోకుండా లేదు వాళ్ళు చెప్పిన నవంబర్ ముప్పై లోపల ఇంటికి వెళ్ళకుండా ఇంకా కోయిట్లోనే ఉంటే మాత్రం పోలీసు వారులకు చిక్కితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని దేశ బహిష్కరణ చేస్తారు అంటే వాళ్ళది ఈ దేశం నుంచి పోలీసు వారే పంపిస్తారు వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి మళ్ళీ కోవిట్కి వచ్చేదానికి అయితే అవకాశం ఉండదు రాలేరనమాట ఇదైతే కోవిడ్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ విజిట్ వీసా మీద కోవిట్కి వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నవంబర్ ముప్పై లోపల ఇంటికి వెళ్ళేదానికి ట్రై చేయండి ఇంకోటి వచ్చేసి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి గడ తెలుసుకుంటారు ఇంకోటి వచ్చేసి మన కోవిట్లోనే ఫ్రెండ్స్ మన డ్రైవర్లకు సంబంధించి న్యూస్ అనమాట ఇది కోవిట్లో ఎటువంటి డ్రైవర్ అయినా కానీ బయట దేశస్తులు ఎవరైనా కానీ కోవైట్లో ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే స్పీడ్ కెమెరాస్ ఉన్నాయి కదా స్పీడ్ కెమెరాస్ అలాగే వచ్చేసి మనకు సిగ్నల్ కెమెరాస్ ఉన్నాయి కదా అవి అప్గ్రేడ్ చేస్తున్నారనమాట కోవైట్కి సంబంధించిన ట్రాఫిక్ ట్రాఫిక్ సంబంధించిన వారు అప్గ్రేడ్ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది అది ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు ఫోటో అయితే మనకు బ్యాక్ నెంబర్ ప్లేట్ మాత్రమే తీసుకుంటుంది అనమాట ఇప్పుడు అప్గ్రేడ్ చేసే కెమెరాస్ వచ్చేసి ఒక నిమిషంలో వంద ఫోటోలు అనమాట చాలా ఫాస్ట్గా ఫోటోస్ అనేటివి తీసుకుంటుంది అనమాట మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కారు మన కారు ఫోటో అనేది నెంబర్ ప్లేట్ ఫోటో అనేది తీసుకుంటుంది ఇందులో వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మన కారు ఏ కలరు అనేది కూడా ఉంటుంది అలాగే వచ్చేసి మనము ఏ డేట్న ఎక్కడ ఈ ఫోటో క్లిక్ అయిందని చెప్పి మొత్తం స్టోర్ అయితే చేసుకుంటుంది ఆ కెమెరాలో ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పీడ్ వెళ్ళడం లేదంటే మీరు ట్రాఫిక్ ఉల్లంఘన చేయడం మాత్రం చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది అందుకే కెమెరాలు అప్డేట్ చేయడం అన్నీ జరుగుతున్నాయి మీరు జాగ్రత్తగా బండ్లు తోలుకోండి వాళ్ళు ఏదైతే ట్రాఫిక్ పోలీసు వారు అయితే చెప్పారో ట్రాఫిక్ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మనకు కోవైట్లోనే ఏదైతే నర్సులు ఉన్నారో కోవైట్లో అంటే నర్సులు అంటే నర్సులే కాదు వైద్య రంగానికి సంబంధించిన అందరూ సిబ్బంది అంతా కల వాళ్ళకి అకామ అనేది మూడు సంవత్సరాలు ఒకటేసారి కొట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే న్యూస్ వచ్చింది అప్రూవ్ ఎందు అది ఎలా ఏ విధంగా అంటే నర్సులు కానీ లేదంటే డాక్టర్స్ కానీ లేదా హెల్పర్స్ కానీ హాస్పిటల్ హెల్పర్స్ కానీ ఒకటే పార్టీ మూడు సంవత్సరాల ఆకామా అనేది రెన్యువల్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది అది ఇప్పుడున్న అకామ అయిపోతుంది కదా రెన్యువల్ చేసేటప్పుడు ఒకేసారి మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ అంటే ఆకామా అనేది కొట్టుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇంకొక న్యూస్ ఏంటంటే న్యూస్ కాదు మా నా చిన్న రిక్వెస్ట్ నాకు ఇంకొక ఛానల్ ఉంది లోహిత టెక్ లాజిక్ అని ఛానల్ పేరు మీకు డిస్ప్లేలో వస్తుంది చూడండి ఇది కూడా మన ఛానలే ఇది టెక్ ఛానల్ అనమాట ఇందులో వచ్చేసి నేను తక్కువ వీడియోస్ చేస్తున్నాను కానీ దాంట్లో కూడా వీడియోస్ అనేటివి వస్తాయి దాని ఛానల్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చిన్న రిక్వెస్ట్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్టు చాలామంది కొత్త విజాలు ఎప్పుడూ అడుగుతున్నారు వాళ్ళు చెప్తేనే మీకు చెప్పగలుగుతాం వాళ్ళు చెప్పకుండా మీకు కొత్త విజాల గురించి ఏ విధంగా చెప్పాలి చెప్పలేము కదా కొత్త విజాలకు సంబంధించి ఎటువంటి న్యూస్ రాలేదు మీరు అడిగినా వేస్టే ఎందుకంటే మాకు తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి కొత్త వీసాల గురించి వాళ్ళు చెప్తే ఏదైనా న్యూస్ వస్తే ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేసే అవకాశం ఉంది అనేది చెప్పేదానికి లేదు కదా వాళ్ళు చెప్పలేదు చెప్పితే మాత్రం ఖచ్చితంగా చెప్తాం ఇంతకు అయితే ఒకరు రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది కనీసం కద్దామా వీసాలన్నా ఓపెన్ చేయండి మాకు కద్దామల కొరత ఎక్కువగా ఉంది వీసాలు కావాలి మేము బయట దేశాల నుంచి దానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే కోరడం అయితే జరిగిందనమాట అదే లాస్ట్ న్యూస్ మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి మనకు వీసాలకు సంబంధించి ఎటువంటి న్యూస్ రాలేదు ఇంకోటి వచ్చేసి ఒక అతను అయితే అడిగాడు డిసెంబర్లో టికెట్లు ఉన్నాయని ప్రస్తుతానికి నవంబర్లో అయితే టికెట్లు ఉన్నాయి ఇంటికి పోవాలనుకుంటే పోవచ్చు మీకు డిస్ప్లే నెంబర్ కానిస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి నెంబర్ వచ్చేసి ట్రీవియస్ ట్రావెల్స్లో పనిచేసే ఉద్యోగి అనమాట అతనికి ఫోన్ చేసి మీరు ఎప్పుడు పోవాలనుకున్నారనేది కనుక్కోండి అలాగే ఒకవేళ మీకు డిసెంబర్కే టికెట్లు కావాలి ఉన్నాయా లేవా అనే కూడా కనుక్కోవచ్చు వారు అడిగి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వచ్చేసి టైం లేదు ఈరోజు పోస్ట్ అనేది పెట్టలేదు అనమాట మన డాలర్ దినార్కు సంబంధించి రేట్ ఎంత పోస్ట్ అయితే పెట్టలేదు అందుకని అయితే ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది మీకు ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి తొమ్మిది నుంచి పది లోపల మనకు డాలర్ దినార్ రేట్ ఎంత ఉంది అనేది అయితే మన ఈ ఛానల్లో వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్ అనేది పెడతాను అక్కడి నుంచి చూసి తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ విధంగా చూసుకోవాలనుకుంటే మాత్రం నన్ను అడగండి మీకు అల్మూల యాప్ ఏ విధంగా ఓపెన్ చేసుకొని వాడుకోవాలనేది కూడా చెప్తాను అల్మూల యాప్ ద్వారా డబ్బులు ఏ విధంగా పంపించాలనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్